ఆయన నిజామాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తెలంగాణ ఏర్పడ్డ అనంతరం రెండు మార్లు గెలిచిన వ్యక్తి కానీ ప్రజలు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు జిల్లా అభివృద్ధికి తోడ్పాటు చేయాల్సిన మంత్రి నేడు తన నియోజకవర్గానికి పరిమితం అయ్యారు నియోజకవర్గంలో చేపట్టిన పనులు వర్షార్పణమయ్యాయంటే ఎంత నాణ్యతతో పనులు చేపట్టారో అర్థమవుతుంది మొదటిసారి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉండి వెలగబెట్టింది ఏమీ లేదు మంత్రి వేములపై తీవ్ర అసంతృప్తి ఏర్పడడానికి గల కారణాలు ఏంటి बालकुंड नियोजकवर्गम बीआरएस अभ्यर्थिगा मूडो सारी तन अदृष्टाने परीक्षिंचुकुन्नारु अंदुको नियोजकवर्गमलो विस्तृत प्रचारं मोदलुपेट्टारु प्रजललो दागिन असम्मतिनि तनकु अनुकूलंगा मार्चुकोवडानिकि आंध्रावारी पेत्तनं अवसरमा अंटू सेंटिमेंट डैलाग्लु कोडुतुन्नारु देशव्याप्तंगा भारत राष्ट्र समिति विस्तरण जरिपिन समयंलो पक्क राष्ट्रं गुरिंचि वेमुल मात्लाडटं नैतिकतन మొదటిసారి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉన్న సమయంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధ జలాలను అందిస్తామని హామీ ఇచ్చిన మినిస్టర్ ఇప్పటికీ పలు గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందడం లేదు టెక్నికల్ ప్రాబ్లం అని తప్పించుకుంటున్నారు ఇందులో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి అందుకు నిదర్శనం గ్రామాలలో ఉన్న పాత నీటి ట్యాంకులకు రంగు వేసి మిషన్ భగీరథ అని పేరు రాసి వదిలిపెట్టారు ఇంకా కులాయిలో మాత్రం నీరు రాని పల్లెలు ఎన్నో ఉన్నాయి రెండోసారి విజయం సాధించిన అనంతరం పలు కీలక శాఖల మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి కొనసాగుతున్నారు అత్యంత కీలకమైన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న మంత్రి ఇలాఖాలో నాసిరకం పనులు వెలుగుచూశాయి గత వర్షాకాలంలో కురిసిన వర్షానికి చెక్ డ్యాంలు చెరువు కట్టలు తెగి రైతుల పంట పొలాల్లోకి నీరు చేరి పంట నష్టం జరిగింది నష్టపోయిన పంట అంచనా వేసి నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పి దాటవేశారు జనంలో ఉన్నానని చెప్పడానికి వరద నీటిలో పరిశీలన జరిపి ప్రజలలో సానుభూతి పొందారు కానీ పంట నష్టపరిహారం అందకపోవడంతో అదే రీతిలో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు సీఎం కేసీఆర్ను పితృ సమానులుగా భావించే మంత్రి జిల్లాకు ఒరగబెట్టింది ఏంటని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అదే రీతిలో నియోజకవర్గంలో క్వారీ దందాతో కోట్లు గడించారన్న అపవాదం ఉంది తన అనుచరులతో ఈ అక్రమ పనులు చేస్తూ తనవంతు పాత్ర పోషిస్తున్నారని విమర్శలు ఉన్నాయి ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో మంత్రి వేములకు ఎదురుగాలి వీస్తోందని కొందరు అంటున్నారు మంత్రిగా రాజధానిలో ఉండి నియోజకవర్గంలో ఆయన సోదరుడు ఓ పాత్రికేయుడు పిఆర్ఓగా ఉండి అన్ని చక్కదిద్దుతున్నారు దీంట్లో మంత్రి వాట పెద్ద మొత్తంలో ఉందని బహిరంగంగా చెవులు కొరుకుకుంటున్నారు మంత్రి అక్రమాల చిట్ట చాట భారమంతా ఉందని పలువురు అంటున్నారు మూడోసారి విజయం సాధించి మరి ఉన్నత స్థానంలో ఉండాలన్న ఆయన కల నెరవేర్చాలని భావిస్తున్నారు కానీ ఈ మధ్య ప్రచారంలో చేస్తున్న ప్రచారం అతని విలువ తగ్గించుకుంటున్నారు ఆంధ్రాల పెత్తనం అవసరమా అని పేర్కొని పలుచన అవుతున్నారు రోడ్ల నిర్మాణంతో పాటు చెక్ డ్యాంల నిర్మాణం సైతం నాసిరకంగా ఉన్నాయని తేలింది జిల్లాలో ఎంత అభివృద్ధి చేశారు అని ప్రశ్నిస్తున్నారు దీనికి తోడు ఇసుక మొరం దందాలలో సైతం మంత్రి ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజల నుండి వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఉన్న సమయం అతి తక్కువ ఇకనైనా మారితే ఆయనకే మంచి అంటున్నారు ఇక మిగిలింది వారం రోజుల గడువులో మంత్రి ఏమాయ చేస్తారో